పార్టీలు ప్రచారాన్ని స్పీడు పెంచాయి. ప్రస్తుతం మనం బాగేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ నుంచి తెలుగు ప్రజలకు సుపరిచితుడైనటువంటి డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ రెండోసారి మీరు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ప్రస్తుతం ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీ కానీ మీకు కానీ? చాలా బాగుందండి, తప్పకుండా ఇది హిస్టరీ అవుతుంది, చరిత్ర అవుతుంది. ఫస్ట్ టైం బాగేపల్లిలో, మా బాగేపల్లి క్షేత్రంలో, బాగేపల్లి గుడిబండ రెండు మాకు రెండు కళ్ళు లాంటివి. సో తప్పకుండా ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడో కిందన్న మేము ఈరోజు పైకి వచ్చాం, గట్టి పోటీ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా. సో కష్టపడితే కష్టే ఫలే అన్నారు పెద్దలు. నేను 24వ తేదీ నుంచి నామినేషన్ వేసిన తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి వెళ్ళి జనాన్ని కలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ పెసలపర్తి నాకు మంచి మెజారిటీ ఇచ్చింది 2008లో. సో వీళ్ళందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రెండు బూతుల్లోనూ మాకు మంచి మెజారిటీ వచ్చింది. సో నిజం చెప్పాలంటే స్పందన బాగుంది, ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. దానికి కారణం ఏ ఒక్కరూ మాకేమీ చేయలేదు. నీకు అవకాశం ఇస్తాం, మీ పార్టీకి అవకాశం ఇస్తాం, చూద్దాం నువ్వేం చేస్తావు అన్నది ప్రజల మనసుల్లో ఉంది. తప్పకుండా గెలుస్తామన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది. ప్రజా సమస్యలను మీరు ప్రస్తావిస్తున్నారు, ప్రత్యేకంగా ఈ బాగేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎటువంటి సమస్యలను గుర్తించారు, ప్రజలకి ఆ సమస్యలపై మీరు ఎటువంటి హామీ ఇస్తున్నారు? ఒకటేనండి, ఆ రోజు ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్తే ఏదో ఒక సమస్య ఉంటుంది, సార్ మాకు ఏదో ఇది లేదు, సరే చాయిచ్చు. ఆ గ్రామానికి వెళ్తే సార్ మాకు ఇది లేదు, అలా కాదు. బాగేపల్లిలో ప్రతి గ్రామంలో అన్ని సమస్యలే ఒకే సమస్య. అదేంటంటే ఇల్లు లేవు, మీరే చూస్తున్నారు పాపం గుడిసెలు. అలా పెద్దవాళ్ళకి ఒక ఆసరా లేదు, వాళ్ళకు ఒక పెన్షన్స్ కానీ, వాళ్ళకి ఏది ఏవి అందట్లేదు. చూస్తే మీరు ఇప్పుడు బెంగళూరు నుంచి బాగేపల్లి 100 కిలోమీటర్లో ఉంటే మళ్ళీ బాగేపల్లి నుంచి ఇలాంటి ఊరికి రావాలంటే మళ్ళీ 1 గంట కావాలి. సో అంత నిర్లక్ష్యపడింది, అంత నిర్లక్ష్యం చేశారు ఈ క్షేత్రాన్ని, ఈ ప్లేస్ని. సో నేననేది ఏదో, నేను కూడా ఈరోజు ఎలక్షన్లకు వచ్చి ఓట్ల కోసం వచ్చి మళ్ళీ 5 ఏళ్ళకు వస్తే నేను కూడా క్షమించరాని నేరం చేసినట్టే. సో నేను ఒక విధంగా ఒక తప్పు చేశాను. 2008 తర్వాత కొంచెం దూరం అయ్యాను. వీళ్ళు 26,000 ఓట్లతో నన్ను ఆశీర్వదించారు. నాకున్న కుటుంబ సమస్యలు, నా కమిట్మెంట్స్, సినిమా పరిశ్రమలో ఉన్న కమిట్మెంట్స్, అలాగే రాజకీయంగా నాకున్న ఒత్తిళ్ళు, వీటన్నింటిని పక్కన పెట్టి 2013 నేను పోటీ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వీళ్ళు అదే ఆదరాభిమానాలతో నన్ను ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. సమస్యలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా నీటి సమస్య. ఎందుకంటే పిల్లల భవిష్యత్ చాలా ముఖ్యం, ఫ్లోరైడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో మా ఇప్పుడు మా ప్రణాళికలో కూడా ఐ థింక్ 1.5 లక్ష క్రోర్స్ మన నీటి నీరావరి విషయానికి ఈరోజు ప్రణాళిక రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇల్లు విషయం తప్పకుండా పెద్ద విషయం ఏం కాదు అనుకుంటే, గెలిచిన ఎమ్మెల్యే అనుకుంటే. ఎందుకంటే మొన్న ఉన్న ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం, 1200 కోట్లు నిధులు తీసుకురావడం, మరి ఆ కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఎవరికి తెలియట్లేదు. రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఇల్లు లేవు, పాపం పిల్లలకి స్కూళ్ళు లేవు. ఒకవేళ స్కూల్ దూరంగా ఉంటే వెళ్ళడానికి బస్సులు లేవు. నిరుద్యోగ సమస్య, ఆడపిల్లలకి పాపం ఏది, ఇక్కడ స్వతహాగా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ లేదు. సో అన్నీ సమస్యలే. సో వీటన్నిటినీ ఒక ఛాలెంజింగ్గా తీసుకుని, ఎందుకంటే అదే చెప్తాను, ఒకవేళ నేను గెలిచినా అక్కడ నా పార్టీ అధికారంలో లేకపోతే కష్టమే. సో ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చేది కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది, యడియూరప్ప గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఇక్కడ ఈ గల్లీలో బీజేపీ ఉండి, వాళ్ళు కర్ణాటకలో బీజేపీ ఉండి, అక్కడ ఎలాగో ఢిల్లీలో ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ధీటైన నాయకుడు ఎవరు ఇప్పుడు పరిస్థితులు ఎవరు కనిపించట్లేదు. సో మోదీ గారు 2019 కూడా తప్పకుండా గెలుస్తారు. సో ఆయనతో పాటు ఇటు యడియూరప్ప గారు, ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మేమందరం సంకల్పం చేస్తే తప్పకుండా బాగేపల్లిని అన్నీ చేసేస్తారు అనట్లేదు, కానీ 5 సంవత్సరాల్లో 5 మంచి పనులు చేస్తే మళ్ళీ మేము గర్వంగా రావచ్చు, వీళ్ళు మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారన్న నమ్మకాన్ని మేము పెంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కర్ణాటకలో బీజేపీకి ఓటు వేయకండి అని చెప్పేసి పిలుపునిస్తున్నారు, దానిపైన మీరు ఏమంటారు? ఒక తెలుగువాడికి ఒక విధంగా బాధపడాల్సిన విషయం, ఒక విధంగా ఆలోచించాల్సిన విషయం, ఒక విధంగా సహనం కోల్పోయారేమోనన్న ఒక విషయం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు రావడం, ఈరోజు మన అమరావతి శంకుస్థాపనగా ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ సభలో, నేనే వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఆ రోజు అన్నీ పవిత్రం అనుకున్న మనం ఈరోజు అపవిత్రం అనడం చాలా ఎక్కడో తప్పు చేసాం అనిపిస్తోంది. అంటే తప్పు ఎవరిదీని పక్కన పెడితే తెలుగు వారికి న్యాయం జరగాలన్నదే మనందరి అభిలాష. సో తప్పకుండా నాకు మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద, ముఖ్యంగా మోదీ గారి మీద నమ్మకం ఉంది. తప్పకుండా స్వర్ణాంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుంది. మనం కొంచెం సహనం కోల్పోయాం, కొంచెం ఓపిక పట్టుంటే మంచి పనులు జరిగేవేమో, అయినా సరే అవేం మనసులో పెట్టుకోకుండా నేను ఒక సైనికుడిగా, ఒక బీజేపీ అభ్యర్థిగా తప్పకుండా నేను మన తెలుగువారికి న్యాయం జరగాలన్న ఆ న్యాయ పోరాటంలో
అది స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, స్పెషల్ ప్యాకేజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. ఎందుకంటే మనకి చట్టపరంగా మనకి రాజ్యాంగబద్ధంగా మనం ఏం చేయాలన్నది పెద్దలు నిర్ణయిస్తారు. తప్పకుండా న్యాయం జరగాలన్నది నా సంకల్పం కూడా. ఈ గెలుపుపోయిన విజయావకాశాలు, బాగేపల్లి ప్రజలు ఈసారి సాయి కుమార్ గారిని ఎమ్మెల్యేగా చూడబోతున్నారంటారా? ఖచ్చితంగా బాగుందండి, అవకాశాలు ఉన్నాయి. ఎంత మనం తప్పకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ నమ్మకం మాత్రం పెరుగుతుంది రోజు రోజుకి. మేము కూడా గ్రాఫ్గా చూసుకుంటే రోజు రోజుకి పెరుగుతున్నాము. ఎందుకంటే దానికి తప్పకుండా మా నాయకులు, మా కార్యకర్తలు, అట్ ద సేమ్ టైం యువశక్తి అండి. ఈరోజు యువకులు, యువకులు ఈరోజు మోడీ గారిని ఎంతో అభిమానిస్తున్నారు, పార్టీని ఎంతో అభిమానిస్తున్నారు. అలాగే నాకు కూడా ఒక మంచి క్లీన్ ఇమేజే ఉంది ప్రజల్లో. దూరం అయ్యానన్న ఒక్కటి పక్కన పెడితే సాయి కుమార్ మంచివాడు, మంచి చేయగలడు. ఎందుకంటే నా ఇమేజ్ కూడా సినిమాల్లో, నేను నెగటివ్ రోల్స్ వేసినా కూడా ఒక పాజిటివ్ మెసేజ్ జనానికి ఇవ్వడం జరిగింది. అది సామాన్యుడు కావచ్చు, ప్రస్థానం కావచ్చు, ఇలాంటి సినిమాల్లో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఏదో ఈరోజు పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, డబ్బు కోసమో రాలేదు. నేను ఎక్కడైనా నిలబడచ్చు, కానీ బాగేపల్లికే వచ్చాను. ఎందుకంటే మా అమ్మగారికి ఇచ్చిన మాట, మా అమ్మగారి ఊరు. సో ఆ తప్పుని సరిదిద్దుకుంటూ బాగేపల్లికి మంచి చేయాలన్న ఒక సంకల్పంతో రావడం, ఈరోజు ప్రజలు ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారు. ఇది ఈ ఆదరణ, ఈ అభిమానం, ఈ ప్రేమ ఓట్లుగా మారి తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారు, ఒక చరిత్ర సృష్టిస్తాం అనే ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది సాయి కుమార్ గారు చెప్తుంది. ఖచ్చితంగా ఈసారి బాగేపల్లిలో ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి పేరుతో ప్రజలందరినీ వంచిందని చెప్పేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ద్వారా తను ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పేసి సాయి కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కమల్తో రమేష్, న్యూస్ హెరాల్డ్, బాగేపల్లి నుంచి.